Hi, this is GNR. ఇప్పుడొచ్చినా సంక్రాంతి పండుగకు వచ్చిన అన్ని కొత్త సినిమాలు గుంటూరు కార్యం హనుమాన్ హనుమాన్ నాసామి రంగ సైంధవుడు ఈ నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యి సంక్రాంతికి పండగ వాతావరణం సృష్టించాయి. సో ఇందులో మెయిన్గా గుంటూరు కార్యం కొంచెం మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ సినిమా చూసి బయటకు వచ్చి చెప్పేవాళ్ళు, అంటే తప్పు కాదు కానీ వాళ్ళలో ఉన్న ఎమోషన్ చెప్పొచ్చు కానీ మరి ఇంతలా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తారు, ఎంతమంది పనిచేస్తారు, ఇదంతా సినిమా షూటింగ్లో చేసే వాళ్ళకే తెలుసు, వాళ్ళ కష్టపడే వాళ్ళ జీవితాలకే తెలుసు. ఎందుకంటున్నంటే ఆ పెయిన్ అనుభవించి చేస్తున్నాం కాబట్టి. సో కాబట్టి ఎవరైనా కూడా సినిమా చూసి ఫస్ట్ సెకండ్ రోజుల్లో ఇమీడియట్గా బాగాలేదనో సింపుల్గా ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి సింపుల్గా బాగాలేదని చెప్పడం, ఇట్లుంది అట్లుంది అని ఆ యూట్యూబ్ ఛానళ్ళకి ఇవ్వడం అంత కరెక్ట్ కాదన్నా. ప్లీజ్ అందరూ దయ ఉంచి, ఎందుకంటున్నంటే సో మరీ గుంటూరు కారం త్రివిక్రమ్ గారిని కూడా, ఎందుకంటే అతను చేసిన ప్రీవియస్ సినిమాలు చూసుకోండి, ఫస్ట్ సినిమా అతడు, అసలు ఎవడు ఇండస్ట్రీలోనే అనకూడదేమో కానీ ఇండస్ట్రీలో ఎవరు చేయాలి అలాంటి సినిమా అతడు, ఎలా ఉంటుంది అసలు, ఏదో బాలీవుడ్ సినిమా ఉన్నట్టుంటుంది, సారీ హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంటుంది. సో కాబట్టి ఆ మేకింగ్ ఆ కథ అంతా అలాగుంటుంది. సో కాబట్టి ఎక్కడో చోట అందరూ ఒప్పుకొని సినిమా తీస్తారు, ఒక్కోసారి ప్రేక్షకులు అభిరుచి మారొచ్చు. అంతట్లోనే మరి పూర్తిగా వ్యక్తిగతంగా కానీ ఈ విధంగా దూషించడం మంచిది కాదండి. ఇంకోటి సినిమా అనేది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాలు, ఎంతోమంది దాంట్లో వర్క్ చేస్తారు, వాళ్ళ జీవితాలంతా ఆ సినిమాల మీదనే ఆధారపడి ఉంటాయి. మీరు ఇలా చెప్పడం వల్ల ప్రొడ్యూసరు చాలా లాస్ వస్తుంది ప్రొడ్యూసర్కి, ఎందుకంటే మీరు చెప్పడం వల్ల జనాలు అరే దీనికన్నా అది బాగుందంట ఇది బాగుందంట అని వెళ్ళిపోతారు. సో కాబట్టి అంటే అది ఇది అని కాదు, ఏ సినిమాకైనా ఈ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఈ విధంగా చెప్పడం అంత కరెక్ట్ కాదండి. దయచేసి ఎన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి, హ్యాపీగా చూడండి. సరే బాగాలేదనుకుంటే సైలెంట్గా, ఎందుకంటే స్టార్టింగ్లోనే అట్లా చెప్తే ప్రొడ్యూసర్ చాలా నష్టపోతాడండి. కాబట్టి మీరు ఒక్కొక్కరు పెడితే 100 రూపాయలు పెడతారు. సో చాలా కోట్లతో కూడుకున్న సినిమాలు ఇప్పుడు అసలు చాలా వ్యయ ప్రయాసాలతో చేసే సినిమాలు మీకు నచ్చాలని దేశాలు కొండలు గోత్రాలు అసలు వాళ్ళకు రెస్ట్ కూడా ఉండదు. పిల్లం పిల్లలు నిర్చి ఎక్కడో 15 రోజులు ఇలా యూనిట్ అంతా అంటే టీం ఎంతమంది ఉంటారు, 200-300 మంది అందరూ షిఫ్ట్ అయ్యి వాళ్ళ పిల్లల్ని సాక్రిఫైస్ చూడకుండా ఆ సినిమాలకు వెళ్ళి కష్టపడి మీకోసం మంచి ఇది మంచి లొకేషన్లో చేయాలని ఇట్లా చేస్తారండి. దయచేసి ఇలా దూషించడం అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే మనం పెట్టేది 100 రూపాయలు, కోట్ల సినిమాలు జీవితాలు ఎన్నో జీవితాలు ఇదైపోతాయి. కాబట్టి దయ ఉంచి ఇలాంటి కామెంట్లు
ఓవర్ కామెంట్లు చేయొద్దండి. సో మీ విమర్శలు ఎలా ఉండాలంటే ఆలోచింపజేసే విధంగా ఉండాలా. కాబట్టి వ్యక్తిగతంగా అసలు ఇది అదే అనుకుంటూ అట్లా చేయొద్దండి దయచేసి, ప్లీజ్. థ్యాంక్ యూ.